ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం తమకు కష్టం అన్న విషయాన్ని ప్రతిపక్షాలు పచ్చ మీడియా గుర్తించాయి. అందువలన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఏ ఏ వర్గాలు ఉంటాయో ఆయా వర్గాలలో అసంతృప్తిని రెచ్చగొట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నడుం కట్టి పనిచేస్తున్నాయి. ఇక తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చేస్తున్న ప్రచారానికి అంతే లేదు. ఈ సందర్భంగా టీవీ చర్చల్లో దళితులకు ఎవరేం చేశారనే అంశం మీద చర్చ పెట్టి వక్రీకరణల ద్వారా ప్రజలను పెడదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి కొన్ని వాస్తవాలను ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ కాంపోనెంట్ కింద 5 ఏళ్ల పాటు చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు 33,625 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరి 28 నాటికే 51,218 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎస్సీల మీద దౌర్జన్యాల విచారణ పూర్తి చేయటానికి చంద్రబాబు 2018లో 228 రోజులు పడితే 2021లో 64 రోజుల్లో ఈ విచారణ పూర్తవుతోంది. అలాగే దళితులకు బాబు 2 మంత్రి పదవులు ఇస్తే జగన్ 5 మంత్రి పదవులు ఇచ్చారు. అందులో ముఖ్యమంత్రి పదవి, హోంమంత్రి కూడా ఇచ్చారు. బాబు 4 కార్పొరేషన్లు దళితులకు ఇస్తే జగన్ 15 కార్పొరేషన్లు ఇచ్చాడు. దళితుల మీద టీడీపీ అనేక సార్లు జులుం చేసింది, అవమానాలు పాలు చేసింది. దళితుల్లో పుట్టాలు ఎవరు కోరుకుంటారని ఆ చంద్రబాబు అవహేళన చేసింది ఏ దళితుడు మర్చిపోలేడు. బోస్టన్ రిపోర్ట్ చదివాడని దళిత ఐఏఎస్ ఆఫీసర్ ప్రతిభావంతుడైన విజయ్ కుమార్ ను వాడు ఎవడు చదవటానికని బాబు అనటం కూడా మీడియా సాక్షిగా జనం చూశారు. సీఎం జగన్, హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ క్రిస్టియన్లే అని కొంతకాలం క్రితం బాబు ఎద్దేవా చేశాడు. కానీ వంగవీటి మోహనరంగ హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, హోంమంత్రి కోడెల శివరామకృష్ణ ప్లస్ డీజీపీ రామ్మోహన్ రావు గారు ఉన్న విషయాన్ని ఆ సందర్భంగా ఆయనకి గుర్తు వచ్చి ఉండదు. అలాగే నీవు దళితురాలివి, వినాయకుడి విగ్రహం తాగడానికి వీల్లేదంటూ కులం పేరుతో ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవిని నానాభూతులు, ఒక కులానికి చెందిన వారు తిట్టడం మనకు తెలుసు. దళితులు మీకెందుకురా రాజకీయాలు అని భూతు పదాలను ఉపయోగించిన జందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి గురించి కూడా మనకు తెలుసు. గ్రామీణాభివృద్ధిని ప్రశ్నించినందుకు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నాగమ్మ అనే మహిళను దళిత సర్పంచిని, సర్పంచ్ రంగయ్యపై దాడి చేసి కొట్టారన్న విషయం కూడా మనకు తెలుసు. అలాగే విశాఖ జిల్లా పెందుర్తి జర్రిపోతుల పాలెంలో తన భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అనుచరులను అడ్డుకున్నందుకు దుర్గమ్మ అనే దళిత మహిళను వివస్త్రం చేసి గాయపరిచి సోషల్ మీడియాలో పెట్టడం కూడా మనకు తెలుసు. ఇక దళితుడిపై టీడీపీ నేత జ్యోతుల నవీన్ దాడి చేసిన విషయం తెలుసు. భూకబ్జాను అడ్డుకున్నందుకు 9 మంది మాదిగ తలలు పగలగొట్టిన అరుంధీయుల వాడను ధ్వంసం చేసిన విషయం తెలుసు. చిత్తూరు జిల్లాలో చెప్పులు వేసుకుని పంచాయతీ ఆఫీసుకు వచ్చిందని భారతమ్మ అనే వృద్ధ మహిళను జడపట్టుకుని చెప్పులతో కొట్టి కొందరు అవమానించారు. కృష్ణా జిల్లా ఐలపర్రులో దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించి 10 మంది దళితులు తలలు పగలగొట్టారు. గుంటూరు జిల్లా చుండూరులో 10 మంది దళిత యువకులను జైలు పాలు చేశారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు గరగపర్రంలో 6 నెలలు దళితులను వెలివేశారు. ఇది తెలుగుదేశం ఘన చరిత్ర. ప్రభుత్వంపై, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విపరీతమైన విమర్శలు చేసే ముందు మనం చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి మననం చేసుకోవటం మంచిది. అలాగే ఇది గణాంకాలతో కొన్ని మరికొన్ని వివరాలు చెప్పాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ లబ్ధిదారులు 8,66,835 మంది. ఎస్సీలకు ఇచ్చిన పింఛన్లు 4,415 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ లబ్ధిదారులు 11,79,020, అంటే దాదాపు 3 లక్షల మంది పెరిగారు. అలాగే ఎస్సీలకు ఇచ్చిన పింఛను 12,430 కోట్లు, దాదాపు 2.5 రెట్లు పెరిగింది. అయినా కానీ చంద్రబాబే దళిత బాంధవుడు అన్నట్టుగా పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది. అలాగే డీబీటీ పథకాల్లో చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డిని పోల్చాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏం జరుగుతున్నదో ప్రజలకు బాగా తెలుసు. అయినా ఒకసారి
ప్రస్తావించుకోవడం మెరుగ్గా ఉంటుంది. చంద్రబాబు హయాంలో ఎస్సీ లబ్ధిదారులు డీబీటీ పథకాలు 21,43,853 మంది పొందిన ప్రయోజనం 8,08,844 కోట్లు 8,844 కోట్లు. అలాగే జగన్ ప్రభుత్వంలో ఎస్సీ లబ్ధిదారుల సంఖ్య 1,24,83,899 మంది. 21 లక్షల ఎక్కడ, 1,24,00,000 ఎక్కడ. అయినా మా అబద్ధ ప్రచారం, మా గోబెల్స్ జోసెఫ్ గోబెల్స్ ప్రచారం మేము మానము అని పక్ష మీడియా అలాగే ప్రచారం చేస్తుంది. వీరు పొందిన ప్రయోజనం 35,704 కోట్లు అంటే ఎక్కడ 8 అంటే దాదాపు 9,000 కోట్లు, ఎక్కడ 35,000 కోట్లు చూడండి. అయినా ప్రచారం మాత్రం మానరు. అలాగే స్వయం ఉపాధి పథకాల్లో చంద్రబాబు హయాంలో ఎస్సీ లబ్ధిదారులు 2,02,414 మంది, పొందిన ప్రయోజనం 2,07,726 కోట్లు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీ లబ్ధిదారులు 23,17,558. ఎక్కడ 2 లక్షలు, ఎక్కడ 23 లక్షలు. పొందిన ప్రయోజనం 7,75 కోట్లు, ఎక్కడ 2,700 కోట్లు, ఎక్కడ 7,75 కోట్లు. ఉద్యోగ అవకాశాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో 28,264, మొత్తం ఉద్యోగాల్లో 23% దళితులకు ఇచ్చారు. అలాగే వాలంటీర్లలో 69,528 మంది, మొత్తం ఉద్యోగంలో 27%, పాపులేషన్ లో వారి శాతానికంటే ఎక్కువ మందికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విషయాలని గమనించకుండా మా బాబే దళిత రక్షకుడు, మా బాబే ఎస్సీ ఉద్ధారకుడు అని ప్రచారం చేయటము అది జర్నలిజం అనిపించుకోదు. వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ గణాంకాలను మే ముందు పెట్టడం జరిగింది.